ఎందుకింత నిర్లిప్త ధోరణి ఏంటి? పవన్ కళ్యాణ్ గారు కూడా మీటింగ్ లో అదే చెప్పారు, ఏదో అయిపోయిందని చెప్పేసి మీరందరూ కాముగా ఉండొద్దు, వీరమహిళలు కానీ జన సైనికులు కానీ ఖచ్చితంగా మనం అప్పుడెట్లున్నాం ఇప్పుడే ఉన్నాం మాట కూడా మాట్లాడదాం మీటింగ్. కొంచెం ముందుకుండి మాట్లాడరా, ఫోన్ కు దగ్గరగా ఉండి. వినిపిస్తుందా? వినబడుతుంది, అంటే కొంచెం ఫోన్ కు దగ్గరగా ఉండి ఇంకా బాగుంటుంది. రైట్, ఎనీవే, ఓకే. ఇప్పుడు ఇందాక జీవిరెడ్డి గారు అన్నట్టుగా ఎవరికి వాడు కావాల్సిన కట్ చేసుకుని వాడుకోవటం కదా సార్, మాట్లాడినటువంటి మీటింగ్ లో ఆయన మాట్లాడినటువంటి పదాలను అన్నింటినీ కూడా విశ్లేషించారు అని క్లియర్ గా ఆయన కూడా చెప్తాడు. వెంకటకృష్ణ గారు చూడండి, ఒక మంత్రిగా ఉన్నారంటే మంత్రి సెల్ఫ్ పబ్లిక్ సర్వెంటే, అక్కడ ఆయన ఒక అధికారిగానే మాట్లాడాడు చెప్తే ఒక రాజకీయ నాయకుడు కాదు, ఆయన కూడా వాళ్ళ పబ్లిక్ సర్వెంట్ కిందకి వస్తాడు అంతే కదా. కేబినెట్ మొత్తం పబ్లిక్ సర్వెంటే, కేబినెట్ అంటే మొత్తం పబ్లిక్ సర్వెంటే. ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో, డీజీపీ ఐజీపీ లేదా ఐపీఎస్ లో ఉన్నటువంటి ఎస్పీలు కానీ వీళ్ళందరినీ కూడా కోడ్ చేసిన కారణం అదే, మీరు నేను అందరం ఒకటే. ఇవాళ జరుగుతున్న దాన్ని హెచ్చరిక లాగా చేశాడు చెప్తే, ఇది ఇందాక అన్నట్టుగా రామకృష్ణ గారు కొంచెం ముందుకు వచ్చి మాట్లాడతారు, అది కాదు. ఇక్కడ ఆమె ఇవాళ మినిస్టర్ అండి, ఆంధ్ర రాష్ట్రానికి మినిస్టర్ ఆమె, దళించండి ఎందుకు వస్తున్నా పదాలు అదే ఆయన కూడా మాట్లాడింది. అసలు ఒక క్రిమినల్ పట్టుకోండి, మీరు కులాలు ఎందుకు ఆపిస్తారు అని మాట్లాడిందని ఎందుకు మాట్లాడరు? ఒక క్రిమినల్ కులం ఉంటుందా? ఇవాళ అట్లాగే డీజీపీ అనిచగారి కులం ఏంటి? అనిచగారు మినిస్టర్ నుంచి ఆంధ్ర రాష్ట్రం నుంచి హోమ్ మినిస్టర్ వచ్చామా? ఆమె దళిత మినిస్టర్ లేదా దళిత మీద కాలేక దయచేసి ఈ భాష వార్తా అందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోండి. ఒకసారి ఆ కంటెక్స్ట్ లో మాట్లాడే వాళ్ళ క్రిమినల్ అంటే క్రిమినల్, వాడి కులం ఎందుకు వస్తుంది? ఆపట్లేదు కానీ, మీరే చెప్పండి కానీ, ఆపట్లేదు కానీ కాదు. ఒక్క మాట, రామకృష్ణ గారు కూడా ఏదో ఏళ్ళు చూపిస్తున్నారు అడగడానికి. అయితే నేనే అంటున్నాను అంటే నిజమే, వెంకటేశ్వర గారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. ఇప్పుడు మినిస్టర్లు మినిస్టర్లే, టాపిక్ వచ్చేసరికి అయితే ఇక్కడ ఆమె ఎందుకు టాపిక్ అవుతోంది అనేది చర్చ, కానీ దళిత అనే పదం తీసుకో ఇక్కడ కూడా తీసుకొచ్చుకుని దాన్ని ఇష్యూ డైవర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అది నేను చెప్తున్నా వెంకటేశ్వర గారు, చెప్పండి. వెంకటేశ్వర గారు చెప్పండి, మీరు చెప్పండి, మీరు వినపడుతుంది చెప్పండి. మాట్లాడుతున్నటువంటి కాంటెక్స్ట్ లో ఆమె హోమ్ మంత్రి కాబట్టి మాట్లాడుతూ వచ్చారు. హెచ్చరిక చేస్తా టీజీపీ నుంచి ఐపీఎస్ అందరికి కూడా ఒక హెచ్చరిక మాట్లాడారు సార్ మీరు, ఏ ఒక సజ్జనారు లేరా లేదంటే ఎన్కౌంటర్ అని వాట్సమేనని ఆ అర్థం అదే కదా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఈ సమాజంలో క్రిమినల్స్ అని ఎలర్ట్ చేస్తున్నాడు, వాడికి ఒక భయం కల్పించడం కోసమే మాట్లాడాడు. మీరు ఇందాక ఎంత ఆవేశంగా మాట్లాడారు, ఏ సజ్జనారు ఎంత లేరు, ఎన్కౌంటర్ అన్ని వాస్తవాలు ఎన్కౌంటర్ అని. వెంకటేశ్వర గారు, వెంకటేశ్వర గారు ఇక్కడ ఇక్కడ ఒక లైన్ ఉందండి, నాలాంటి వాడు మాట్లాడడానికి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడానికి చాలా లైన్ ఉంది పక్కన సన్నటి ఒక లేలే ఒక మాట వినండి వెంకటేశ్వర గారు, దయచేసి సన్నటి లైన్ ఉంటుంది. నేను జనబాహుళ్యంలో ఉన్నవాడిని, పబ్లిక్ డొమైన్లో ఉన్నవాడిని. ఆయన ఒక్క నిమిషం సార్, ఆయన ప్రభుత్వంలో ఉన్నారు, మంత్రివర్గంలో ఉంటారు, ప్రతి మంత్రివర్గ సమావేశంలో ఉంటారు, అసెంబ్లీలో ఉంటారు, ఒక మంత్రిగా ఒక ఉప ముఖ్యమంత్రిగా ఎనీ టైం హీ కెన్ మీట్ ద సీఎం అండ్ హీ కెన్ డిస్కస్ ద ఎవ్రీథింగ్, రైట్? అది అక్కడ కదా, అక్కడ మాట్లాడేది బయటకు వచ్చి నేను అలర్ట్ చేశాను అని అందులో లాజిక్ లేదు నాకు అనిపించట్లేదు. అర్థం చేసుకోండి సార్, అర్థం చేసుకోండి, రైట్ అండర్స్టాండ్. మీరు డైరెక్ట్ గా మాట్లాడారు, ఆయన డైరెక్ట్ గా మాట్లాడకుండా సింగపూర్ లో ఎందుకు జరగట్లేదు, దుబాయ్ లో ఎందుకు జరగట్లేదు అని మాట్లాడిన మాటలు కూడా అర్థం చేసుకోండి. దౌర్భాగ్యం ఏంటంటే మన ఇండియన్ లాస్ వచ్చేసి ఏంటో చూసుకోరా, అది ఆడియో ఎందుకు సరిగ్గా ఉండదు? అందుకనే ఆయన మాట్లాడుతూ కూడా సింగపూర్ దుబాయ్ కోడ్ చేస్తూ మాట్లాడంటే అది ఈ క్రిమినల్స్ కి ఒడుకు పుట్టించే విధంగా మాట్లాడారు. ఏమండి, నేను అంతే నేను అన్నదాన్ని ఏమో మీరు అన్నారు, ఆయన అనలేకపోయాడు అన్నారు. సింగపూర్ దుబాయ్ లో ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందండి? మహిళని కన్నెత్తి చూస్తే స్పాట్ లో కాల్చి చెబుతారు అక్కడ. నేను అడుగుతున్నది అదే, అంటే కాల్ చేయమని అనట్లా, కనీసం ఒక్కటి కనీసం రెండు, రైట్? ఓకే వెంకటేశ్వర, ఒక్క నిమిషం వెంకటేశ్వర, ఓకే ఓకే సరే. అంటే ఇప్పుడు మీ పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశాన్ని ఎవరు ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు, ఎవరు ఎలాగైనా దాన్ని రిసీవ్ చేసుకోవచ్చు. ఒకటి అందులో ఆవేదన ఉంది, రెండు ఆవేశం ఉంది, మూడు కొంచెం
కొంచెం డీవియేట్ అయినట్టుగా అయితే ఉంది. అది కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. అది మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా దట్ ఇస్ ట్రూ. సరే ఓకే ఓకే రైట్ ఓకే ఓకేనండి. చెప్పారు అంటే డెఫినెట్ గా ప్రభుత్వం ఫెయిల్యూర్ కింద కనపడుతుంది అది చూసేవాడికి ఎవరికైనా రైట్. ఎనీవే మిమ్మల్ని అడుగుతా మీరు ఇందాక కూడా అదే